ఎక్కడికి తీసుకొచ్చారు? ఇదే నీకు ప్రెజెంట్ చేస్తున్న కొత్త బంగ్లా. ఆఫీస్ కమ్ రెసిడెన్స్. ఇంటి డాక్యుమెంట్స్. అదిగో కొత్త కారు, నీ కోసమే. ఇదిగో కార్ కీస్. ఇదే నీ సామ్రాజ్యం. వావ్, సూపర్ గా ఉంది. థాంక్యూ సో మచ్. ఉత్తి థాంక్స్ ఏనా? మరి ఇంకేం కావాలో? చిత్రం భళారే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. ఎప్పుడు? మీకు ఇష్టం వచ్చినప్పుడు. సార్, ఏంటి? ముఖ్యమంత్రి గారికి మీ మీద ఎంతో నమ్మకం. అలాంటిది రాత్రికి రాత్రి ఆశ లాంటి ఎవరో ఒక అనాథని. సరోజా, ఈ బాపినీడేం చేసినా దానికి రీజన్ ఉంటుందని నీకు తెలుసు. ఆశాలో టాలెంట్ ఉంది, అందుకే లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఇష్టం అనే అద్దంలోంచి చూస్తే రూపం మాత్రమే కనిపిస్తుంది. నష్టం అనే భూతద్దంలోంచి చూస్తే లోపం కూడా కనిపిస్తుంది. మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు సార్. సరోజా, నువ్వు నా పొలిటికల్ అడ్వైజర్ మాత్రమే, బట్ ఆశా నా పర్సనల్. నా హీరో అక్షరం మిస్ కాకుండా స్వాతి వీక్లీ చదువుతున్నాడు. అంగుళం మిస్ కాకుండా నన్నెప్పుడు చూస్తాడో. ఓ బామ్ చిచ్చి, బామేంటి జెండు బామ్లాగా? అదేం పిలిపేనా మిర్చి? చిల్లిపి. బామ్ అంటే బాడీ పెయిన్స్ పోగొడుతుంది. నువ్వు నా పెయిన్స్ పోగొడతావని బామ్ అని ముద్దుగా పిలిచా. సర్లే, ఏంటి? కాఫీ. కాఫీ అని అంతరం సాగదీయాలన్న మిర్చి? ఎందుకమ్మా మీద చిరాకు పడతావు? ఇదిగో కన్యాకుమారి. అబ్బా, కన్యాకుమారి కాదు, కన్యాకుమారి. దూరంగా జరిగిన మిర్చి. ఆరాటం అంతా నీకోసమే రాజా. బాపినీడి సార్ని చూడు, ఎక్కడో ఉన్న ఆశలతను వలేసి పట్టాడు. నువ్వు మాత్రం ఈ పక్కనే ఉన్న కన్యాకుమారిని పట్టించుకోవడమే లేదు. పని మనిషివి, పని మనిషి లాగుండు. పని మనిషినైనా పనికొచ్చే మనిషిని కావాలంటే చూడు, కలర్ లేదా ఫిగర్ లేదా. నా దగ్గర ఎక్స్ట్రా చేయకు, నేను అసలే అప్పుడు ఆంజనేయ స్వామి భక్తుణ్ణి. అయితే ఇదేంటమ్మా, సరసమైన కథలు చదువుతున్నావా? సమరం గారి సమాధానాలు వెతుకుతున్నావా? అదేం కాదు, నేను భగవద్గీతలో టీకా తాత్పర్యం చదువుతున్నాను. అవునా? రసవద్గీత ఏజ్ లో భగవద్గీత ఎందుకు రాజా? రా, టీకా తాత్పర్యం మొత్తం నేనే నేర్పిస్తా ఫ్రీగా. ఓ శ్రీశిమల మిర్చు, ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా బ్రహ్మచర్యం దబిడి దిబిడే. రాజా, ఆగు రాజా. చెప్పండి ఫణీంద్ర గారు, ఏదో పక్క ఆధారం దొరికిందని ఫోన్ చేశారు. దొరికింది. ఆ బాపినీడు కుంభకోణాన్ని బయటపెట్టే అద్భుతమైన అవకాశం దొరికింది. వండర్ఫుల్. ప్లాన్ ఏంటో చెప్పండి. చెప్తాను. డన్. Yes. ఆశా, మీరు వస్తారని తెలుసు. నాకంటే స్పీడ్గా ఉన్నావు. నా స్పీడు ముందు ముందు మీకే తెలుస్తుంది. ఆశా, నిన్నింకా ఇంకా ఎత్తుకు తీసుకెళ్తా. నిన్ను డైరెక్ట్గా ఎమ్మెల్యే చేస్తా. నిజంగా? అంతా మన రాజ్యమేగా, చంపేస్తావేంటి? చచ్చిపోవడం హ్యాపీగా ఉంటే ఇలాగే చచ్చిపోండి నా కౌగిట్లో. లడ్డూలాగున్నావు, కొరికేయమంటావా? మింగేసేయండి. బ్రేకింగ్ న్యూస్. కంచే చేను మేస్తే, అధికారంలో ఉన్న మంత్రి దౌర్జన్యం చేస్తే, ఆ దారుణాన్ని చేసింది రాష్ట్ర మంత్రి బాపినీడు. నరుకుతా! ఈ బాపినీడు మాట కాదంటే ఆరడుగుల గోతిలో పూడ్చి పెడతా. డ్రీమ్స్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో బయటపడిన దిగ్భ్రాంతికరమైన నిజం. ఆ దౌర్జన్యాన్ని ఫేస్ చేసింది ఓ ప్రాజెక్ట్ ఇంజనీర్. నమస్కారం సార్. నాకెందుకయ్యా, తూర్పు తిరిగి దేవుడికి దండం పెట్టు. సార్, మీరు బ్రేకింగ్ న్యూస్ చూసి కంగారు పడకండి సార్. నాకేం కంగారు లేదు, నువ్వే టెన్షన్ పడాలి.
మంత్రి పదవి ఎప్పుడు పోతుందా అని. సార్, నరుకుతానని నేను అన్నది అవినీతిని నరుకుతాను అని అంటావు. అవినీతిని ఎవరు నరకరు, పారదోలతారు. నువ్వు చెంగును పట్టుకుని నడవటం మానేసి చీపురు పట్టుకున్నాడు, స్వచ్ఛ భారత్ కైనా ఉపయోగపడతావు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఏయ్ ఫణీంద్ర, ఆ ఫణీంద్రగాడే పని చేయించుట. సీఎం చేత మాట పడేటట్టు చేశాడు. నన్ను ఫేస్ చేసే దమ్ము లేక దొంగ దెబ్బ తీశాడు పద్మాష్. ఏంటి బాపినీడు? కాక మీద ఉన్నావంటే బ్రేకింగ్ న్యూస్ చూసినట్టేగా. ఏయ్ పణీంద్ర, ఈ బాపినీడుతోనే గేమ్సా? బాపినీడు, గేమ్ ఇప్పుడే మొదలైంది. నీ డౌన్ఫాల్ కౌంట్ డౌన్ కూడా మంత్రి పదవి నుంచి బాపినీడు బర్తరఫ్ అని రేపు బ్రేకింగ్ న్యూస్ లో చూస్తావు. వెయిట్ అండ్ సీ. అసంభవం. ఈ బాపినీడంటే సింహం. ఇవి పెట్టుడు మీసాలు కాదు ఫణీంద్ర, ఈ మీసం నా పౌరుషానికి గుర్తు, ఈ చూపు నా రాజసానికి ప్రతీక. ఈ డర్టీ గేమ్ ప్లే చేసి నన్ను ఫినిష్ చేద్దామనుకుంటే నరుకుతా. బాపినీడు గారు, మా బ్రేకింగ్ న్యూస్ అక్షరాలా నిజం కాదు, అబద్ధం. ఇదంతా నా పరువు తీయడానికి ప్రతిపక్షాలు చేసిన కుట్ర. ఆడియోలో మీ వాయిస్ క్లియర్ గా ఉందిగా. కాదు కాదు, ఆ న్యూస్ ఛానల్ ప్రతిపక్షాల వాళ్ళది. కావాలనే నా వాయిస్ ని మిమిక్రీ చేయించి స్ట్రింగ్ ఆపరేషన్ పేరుతో టెలికాస్ట్ చేయించారు. మిస్టర్ బాపినీడు, పదవిని అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా దోచుకుంటున్న మీ బండారం బయటపడిపోయింది. పెన్నుంది కదా అని పిచ్చి పిచ్చి రాతలు రాస్తే నరుకుతా. నా కన్ను పడనంత వరకే నీ పెన్ను, నిన్ను, నీ పేపర్ ని. సార్ సార్, కంట్రోల్ చేసుకోండి, మొత్తం రికార్డ్ అవుతుంది. బాపినీడు గారు, అందరూ ఆ వయసు మీదే అంటున్నారు. నరుకుతా అని ఆ ఇంజనీర్ ని బెదిరించడం నిజమైన అనుకుంటున్నారు? కాదు, అదంతా ఫాల్స్. బొట్ట కాల్చి నా ముఖాన వేసి వినోదం చూస్తున్నారు. మిస్టర్ బాపినీడు, అడ్డంగా వాదిస్తే నిజం అబద్ధం అయిపోదు. ఐ డోంట్ కేర్. మీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నేనేంటో నా ప్రజలకి తెలుసు, నా పార్టీకి తెలుసు. నాకు వండిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? నవ్వక ఇంకేం చేయను. మందు గ్లాస్ బద్దలు కొడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఆశా, వాణ్ణి, ఆ ఫణీంద్రగాణ్ణి. చూడండి, హ్యాపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేయకూడదు, బాధలో ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పకూడదు, కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోకూడదు. మీరిప్పుడు హాట్ గా ఉన్నారు, ఈ వేడి తగ్గాలంటే ఈ మందు చాలదు. ముఖ్యమంత్రి గారు, ఎక్కడ చూసినా టీవీలో బ్రేకింగ్ న్యూస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్క దెబ్బతో పార్టీ పర్వం అంతా మురికి కాలువలో కలిసిపోయింది. ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోతున్నారు సార్. ఇంత జరిగాక ఆ బాపినీడు పదవిలో ఉండడానికి వీల్లేదు. మీటింగ్ శురు ఆయన సంధి చూస్తున్నా, కళ్ళు తాగిన కోతులు లెక్క వరులుతున్నారేంది? చలపతి, ఇది పార్టీ ఆంతరంగిక సమావేశం అయ్యా, కొంచెం సభ్యతగా మాట్లాడు. మాఫ్ కర్నా సీఎం సాబ్, టీవీలో ఎవడో గొట్టంగాడు ఏదో టెలికాస్ట్ చేస్తే యాక్షన్ తీసుకుంటా? ఏంది తీసుకోవాలి? విన్నారుగా మా కార్యకర్తల అభిప్రాయాలు. బాపినీడును బర్తరఫ్ చేస్తేనే మన పార్టీ పరువు నిలబడుతుంది.
బాపినేడు ఆ బ్రేకింగ్ న్యూస్ కి నీ సంజాయిషి ఏంటి? ఈ బాపినేడు సంజాయిషి చెప్పడమా? నెవర్. ఏంటి బుకాయిస్తున్నావా? బుకాయింపు కాదు, ఇది నిజం. ఏది నిజం కాదు? ఆ గొంతు నీది కాదా? ఆ ఇంజనీర్ ని 6 అడుగుల గోతిలో పాతి పెడతానని బెదిరించింది నిజం కాదా? 50 కోట్లు లంచం తీసుకున్నాను అని నువ్వు చెప్పింది నిజం కాదా? కాదు, అదంతా మిమిక్రీ. మీ గొంతు మాకు తెలియదా మంత్రి గారు? సీఎం గారు మళ్ళీ ప్లే చేయండి. నరుకుతా, ఈ బాపినీడు మాట కాదంటే 6 అడుగుల గోతిలో పూడ్చి పెడతా. ఇది నీ వాయిస్ అని ఇంత క్లియర్ గా తెలుస్తుంటే మిమిక్రీ కట్ అండ్ పేస్ట్ అని తప్పించుకోలేవు బాపినీడు. సార్ 1 మినిట్ గంగాధర్, సీఎం గారికి ఒకసారి మిమిక్రీ పవర్ ఏంటో చూపించు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే బాబాయ్, నమస్తే నమస్తే నమస్తే. అయ్యా, పేదవారికి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం, రైతులకి ఉచిత కరెంటు ఇచ్చాం, 1G రేటుకు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ కుయ్యమంటూ మీ ముందు వాలిపోతుంది. ఆ మాదిరిగా చూస్తా ఉంటే ఇవాళ జన్మభూమి పథకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ జనం మనమంటూ మొక్కలు నాటించాం. ఆ విధంగా ముందుకు పోతుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన సీఎం గారి వాయిస్ ఒకసారి వినిపించు. ఓకే సార్. నా గుంత పణేంద్ర, ఆ బాపినీడేంటయ్యా నీతి నిజాయితీ అంటాడు, తను తినడు ఇంకొకళ్ళని తిన్నివ్వడు. అలాంటి వాడు మంత్రిగా ఉంటే అందరికీ డేంజరే. అందుకే ఆ డ్రీమ్ టీవీ ఛానల్ MDతో కలిసి నేనే ప్లాన్ చేశా. స్టింగ్ ఆపరేషన్ అనే ఓ స్కెచ్ చేశా. ఈ దెబ్బతో ఆ బాపినీడు అవుట్, మంత్రివర్గంలోకి నువ్వు ఇన్. ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి పదవిస్తే థ్యాంక్స్ చెప్తే సరిపోదు పణీంద్ర, 500 కోట్లు నా స్విస్ బ్యాంక్ అకౌంట్ లో వెయ్యాలి. దీన్ని టెలికాస్ట్ చేయించమంటారా? అమ్మా, ఏం ఫిట్టింగ్ పెట్టిరు, రండి చేయించుర్రి. ముఖ్యమంత్రి గారు, ఇవాళున్న టెక్నాలజీతో దేన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఏ పణీంద్ర, ఇంకొక్కసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఈ బాపినీడిని పడగొట్టాలనుకుంటే ఖబర్దార్, నిజంగానే నరుకుతా. చూసారా సీఎం గారు, మీ ముందు అతను ఇలా బెదిరించి వెళ్తుంటే మేమంతా ఇంకా ఈ పార్టీలో ఎందుకు అర్థం కావడం లేదు. పణీంద్ర, నువ్వు కూడా ఇలా ఆవేశానికి గురైతే ఎలాగయ్యా? ఐ విల్ టేక్ యాక్షన్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈసారికి తెలివిగా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ రిపీట్ అయితే చాలా డేంజర్. అయినా మీ మాటల్ని ఎవరు రికార్డ్ చేసుంటారు? వాడే, ఆ ఇంజనీర్ గాడే. ఇది అన్యాయం సార్, మోసం. ఏంటి మోసం? మీ కాంట్రాక్టర్ సిమెంట్ లో బూడిద కలుపుతున్నాడు, నాసిరకం స్టీల్ ని వాడుతున్నాడు. అలా కడితే ఈ ప్రాజెక్ట్ ఎంతో కాలం ఉండదు. ఉండకపోతే నీకేంటి నష్టం? కావాలంటే వాటా తీసుకో. సార్, నేను మీలాగా లంచగొండిని కాదు. అవును, నేను లంచగొండినే. ఆ కాంట్రాక్టరు నాకు 50 కోట్లు ఇచ్చాడు, అందుకే 500 కోట్ల ప్రాజెక్ట్ ని కావాలనే కట్టబెట్టాను. అయితే ఏంటి సార్? నోరు మూసుకుని మా కాంట్రాక్టర్ పంపించిన ఫైల్ మీద సంతకం పెట్టా. పెట్టాను. నా కంటంలో ప్రాణం ఉండగా ఈ దారుణాన్ని జరగనివ్వను. నరుకుతా, ఈ బాపినీడు మాటను కాదంటే 6 అడుగుల గోతిలో పూడ్చి పెడతా. భయపడుతున్నట్టు నటిస్తూనే తెలివిగా రికార్డ్ చేసి ఉంటాడు. నాకు శత్రువు అని తెలిసి ఆ పణీంద్ర గాడితో చేతులు కలుపుంటాడు. వాణ్ణి, ఆ ఇంజనీర్ గాడిని నరుకుతా. సార్, 4 ఉన్నప్పుడు 4 అవసరం ఉన్నప్పుడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఆ ఇంజనీర్ కి ఏం జరిగినా అందరూ మీరే చేశారంటారు. ఈ టైంలో తొందర పడొద్దు. టెన్షన్ గా ఉన్నారే? ఉడికిపోతోంది. ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయిగా. అయితే నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాట ఇచ్చారు. ఇస్తే ఏంటి? ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. ఆశా, నా మూడేం బాగోలేదు. మూడ్లో ఉన్నప్పుడేగా మాట ఇచ్చారు. పార్టీ మీటింగ్ లో సీఎం గారి చేత ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నా పేరు అనౌన్స్ చేయించండి. ఆశా, ఇదంతా తరువాత. తర్వాత అంటే ఎలక్షన్స్ తర్వాత? అదేం కుదరదు. అన్నీ మీకు దోచిపెట్టింది, మొండి చేయి చూపిస్తే మూసుకొని కూర్చోడానికి కాదు. కూర్చోకేం చేస్తావు? ఏమైనా చేస్తాను, ఎంత దాకైనా వెళ్తాను. ఆశా, పోలీసులు నా పాకెట్ లో, పొలిటీషియన్స్ నా గుప్పెట్లో, ప్రజలు నా ముంగిట్లో. నువ్వేం చేస్తావే? 24 అవర్స్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నా పేరుని అనౌన్స్ చేయించకపోతే
ఈ ఆశ ఏం చేయగలుగుతుందో మీకే తెలుస్తుంది. ఏంటే నువ్వు చేసేది? ఆస్ట్రాల్ ఆడదానివి. నాతో పడుకుని నేను ముష్టిగా వేసిన బంగ్లాలో ఉంటూ నేను విసిరేసిన కారులో తిరుగుతూ ఫోజులు కొడుతున్నావా? నీ డర్టీ గేమ్ నా దగ్గర ప్లే చేయకు. పంజా విసిరే సింహాన్ని నిద్ర లేపకు. పాపినీడు, ఎంత పొగరే నీకు! నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అవుట్, గెట్ అవుట్!